మీకు మీ హైట్కి నాగేశ్వరరావు సరిపోరండి. అంటే మీరు హైట్, ఆయన తక్కువ. మరి సిపాయి చిన్నయ్య సినిమాలో మీకు ఆయనకి ఫైట్ పెట్టినప్పుడు నేను విన్నానండి థియేటర్లో, ఆ మనిషితో ఈయనకి ఫైట్ పెట్టారు, ఈ మనిషి కొడితే నా మనిషి పట్టం ఏంటి? మన రిజిస్టర్ ఏంటంటే ప్రేక్షకులు నేను విన్నాను కరెక్ట్ కరెక్టే మన రిజిస్టర్ ఏంటంటే హీరో ఎప్పుడు మరి చంద్రమోహనైనా గెలవాలి. అది ఇప్పుడు చంద్రమోహన్ హీరో అయ్యి నేనున్నైనా కూడా చంద్రమోహన్ దగ్గర నేను తినాలేదు. అది మన మన ట్రెడిషన్. అది మనకి ఏం చేయగలం మనం? అలా అయితేనే ఆడియన్స్కి ఒక తృప్తి ఉంటుంది, కన్విన్స్ అవుతుంది. అందుచేత మన నాగేశ్వరరావు హీరో కాబట్టి నా మనసాంటే న్యాయంగా అయితే ఆయన కొట్టలేడు, కానీ మరి హీరో కాబట్టి కొట్టాలి, కొట్టినట్టు చూపించాలి. అది అంటే ఇప్పుడు మీరు వచ్చిన కొత్తలో రాజనాల్ గారు, ఆర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ విలన్లుగా రాణిస్తున్నారు. మీరు వాళ్ళని వాళ్ళని కాదని త్రోసిరాజుని మిమ్మల్ని విలన్గా తీసుకోవాలంటే మీరు దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఒక సపరేట్ స్టైల్ మీకంటూ ఒకటి క్రియేట్ చేశారు కాదండి. నేను వచ్చేదానికి నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయ్యేదానికి ఆర్ నాగేశ్వరరావు చనిపోయాడు. చనిపోయాడు అప్పుడు ఉంది మన ఇంట్లో ఓన్లీ ఒక్క రాజనాల్ గారు. వాదన కాదు ఏంటంటే మూడ ఆయన ఫోక్లోర్ పిక్చర్లు యాక్ట్ చేశాడు కాబట్టి సోషల్లో అంతా న్యాచురల్గా ఇమ్మడట్లేదు. అదే టైంలో నేను హీరోగా దెబ్బతిన్నప్పుడు విట్లాచారు గారు నాకు సలహా ఇచ్చారు. ఏమని ఇందాక చెప్పారు కదా, హీరో అనగానే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మీకు ఎవరు వెనక సపోర్ట్ లేరు, విలన్గా మధ్య ఏదైతే మనం పేరు తెచ్చుకోవాలి ఆర్టిస్ట్గాను అని నేనే ఇస్తానని చెప్పి కనకదుర్గ పూజామయంలో వెళ్ళొచ్చాను. అక్కడి నుంచి తీసుకుంటూ రామారావు నేను అగ్గిపడి రిలీజ్ అయ్యేది నాకు నా పేరు రావడం, అక్కడి నుంచి రామారావు నేను ఫస్ట్ పేరు అయ్యాను. దాంతో సోషల్ పిక్చర్లు అన్నీ ఎలా నాకే ఎక్కువ వచ్చినాయి. ఆ పిక్చర్లు కూడా నటన అంటే ప్రకృతి ప్రతిబింబం. మనం సొసైటీలో చూసేదే మనం డిపెండ్ చేస్తాం. సొసైటీలో డిఫరెంట్ క్యారెక్టర్ స్టడీ చేయడం, ఆ ఉన్నది ఎలా ఉంటుంది, ఈ ఉన్నది ఎలా ఉంటుంది, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం చూసి స్టడీ చేసుకోవాలి. ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోవాలి. సమయం సమయం ఇచ్చినప్పుడు దాంట్లో వాడాలి. అది